స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్పై వివాదాలు వస్తూనే ఉన్నాయి. ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ రామాయణం ఆధారంగా రూపొందుతోంది. అయితే ఏ ముహూర్తాన ఏ సినిమాను అనౌన్స్ చేశారో తెలియదు గానీ అప్పటి నుంచి ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉంది. టీజర్, హనుమంతుడు, రావణులు, ప్రభాస్ వేషధారణ, విజువల్ ఎఫెక్ట్స్, ఇలా ఏదో ఒక విషయంలో ఆదిపురుష సినిమాపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అన్ని విమర్శల మధ్య లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ పాజిటివ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుందనుకునే లోపే ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకోవడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఆదిపురుష సినిమాపై సెన్సార్ బోర్డులో ఓ ఫిర్యాదు నమోదైంది. ఈ సినిమాను విడుదల చేసే ముందు తాము కూడా చూడాల్సిన అవసరం ఉందంటూ చెబుతున్నారు సనాతన ప్రచారకర్తలు. సనాతన ధర్మ ప్రచారకర్త సంజయ్ దీనానాథ తివారీ బాంబే హైకోర్టులో ఆశిష్ రాయ్, పంకజ్ మిశ్రా అనే లాయర్ల ద్వారా కంప్లైంట్ ఇచ్చారు. థియేటర్స్ లో ఈ సినిమాని విడుదల చేసే ముందు స్పెషల్ స్క్రీన్ టెస్ట్ ఏర్పాటు చేయాలని ఆ ఫిర్యాదులో తెలిపారు. ఇక దానికి సంబంధించిన లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆదిపురుష్ చిత్ర యూనిట్ గతంలో ఆర్టిస్టులు పోస్టర్ల విషయంలో చాలా తప్పులు చేసిందని అందులో పేర్కొన్నారు. ఒకవేళ మళ్లీ అవి సినిమాలో గనక ఉంటే తమ మనోభావాలు దెబ్బతింటాయని, దానివల్ల శాంతి భద్రతల ముప్పు కూడా ఉండే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. అందుకే రిలీజ్ కు ముందు ప్రత్యేకంగా స్క్రీనింగ్ టెస్ట్ చేయాలని, సెన్సర్షిప్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇక ఈ ఫిర్యాదుతో ఆదిపురుష్ టీమ్ కి రిలీజ్ కు ముందు ఈ ఇబ్బంది ఏర్పడడం ప్రశ్నార్థకంగా మారింది. ఈ వివాదం సద్దుమణగకపోతే రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందనే ప్రచారం ఊపందుకుంది. నిజానికి ఏ సినిమా అయినా సెన్సర్ పూర్తయిన తరువాతే థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది. సిబిఎఫ్సి బోర్డు సభ్యులు సినిమా చూసి తర్వాతే సర్టిఫికేట్ జారీ చేస్తారు. ఏమైనా అభ్యంతరకరమైన సన్నివేశాలు, డైలాగ్స్ ఉంటే కట్టింగ్స్ సూచిస్తారు. ఈ ప్రాసెస్ అంతా జరిగిన తరువాతే సినిమా బయటకు వస్తోంది. ఆదిపురుష సినిమా అయినా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకునే రిలీజ్ కు రెడీ అవుతోంది. అలాంటప్పుడు దేనిపై ప్రత్యేకంగా సిబిఎఫ్సికి ఫిర్యాదు చేయటం కరెక్ట్ కాదని పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి సనాతన ధర్మ ప్రచారకర్తలు ఫిర్యాదులో పేర్కొన్నట్టు రిలీజ్ కు ముందు మేకర్స్ స్పెషల్ స్క్రీన్ టెస్ట్ ఏర్పాటు చేస్తారా లేక వాళ్లకు సమాధానం చెబుతారా అనేది చూడాలి.